హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి నచ్చితే వీడియోస్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇక లేట్ చేయకుండా రివ్యూ చూసేద్దాం టూ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అంటైమ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీమియర్ షో సినిమాస్ లో చూడటం జరిగింది మూవీ టీమ్ అందరు కూడా వచ్చారు అండ్ పూరి జగన్నాథ్ గారి వైఫ్ కూడా వచ్చారు డైరెక్టర్ సుకుమార్ గారి వైఫ్ తపితా సుకుమార్ గారు ప్రెసెంట్ చేయడం జరిగింది అండ్ రావు రమేష్ గారు లీడ్ రోల్ లో చేశారు అసలు రావు రమేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మెయిన్ లీడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ బాగుందని చెప్పాలి ఈ సినిమాలో కొడుగ్గా చేసిన అంకిత్ కొయ్య గురించి కూడా పక్కా మాట్లాడాలి ఫ్యూచర్ లో బాగా వినపడే కనపడే పేరు ఎందుకంటే అలా చేశారు పర్ఫార్మెన్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా బాగుంది రీసెంట్ గా ఆ సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు సరే అదంతా కాదు ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది గైస్ ఫుల్ గా నవ్వుకున్నా కొన్ని ఎమోషన్స్ కూడా ఇంకొంచెం వర్కౌట్ అయి ఉంటే ఇంకా బాగుండేది బట్ ఓకే సరే అసలు ఇంతకీ విషయం ఏంటంటే రెండు రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేశారు వాటి నుంచి కామెడీ బాగా జనరేట్ చేశారు ఇంద్రజాగ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఎస్పెషల్లీ డాన్స్ అయితే ఒక షోలో బాగా వైరల్ అయింది మీకు అందరికి చాలా మంది తెలిసే ఉంటది అలాంటి డాన్స్ ఇక్కడ కూడా చేశారు బానే ఉంది ఇంకా హీరోయిన్ రమ్య పసుపులేటి హర్షవర్ధన్ అండ్ అన్నపూర్ణమ గారి పర్ఫార్మెన్సెస్ కూడా ఎంటర్టైన్ చేశాయి నెక్స్ట్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా బాగానే రిజిస్టర్ అయ్యాయి అండ్ గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ బాగుంది విజువల్స్ కూడా ప్లీజింగ్ గా ఉన్నాయి ఇంకా నెగిటివ్స్ అంటారా కొన్ని సీన్స్ గెస్ చేస్తాం అండ్ ముందుగా చెప్పినట్టు కొన్ని చోట్ల ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అవి కూడా వర్క్ అయి ఉంటే ఇంకా బాగుండేది సరే ఓవరాల్ గా ఒక్క మొక్కలో చెప్పాలంటే సరదాగా థియేటర్స్ కి వెళ్లి రెండు గంటల పాటు మిమ్మల్ని మీరు మర్చిపోయి ఈ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం కష్టాల్ని చూసి నవ్వుకోవచ్చు కష్టాలను చూసి నవ్వుకోవచ్చు ఏంటి భయా అనొచ్చు సినిమా చూస్తే మీకే అర్థమైంది ఇక మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి త్రీ బై ఫైవ్ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ ఈ సినిమా